చాలా కోపం వచ్చి వీళ్ళని ఎలాగైనా కానీ ఎప్పుడైనా మూర్ఖులైనటువంటి వారికి ప్రశమో దండ పశువునాం లఘుడో యథ, కాస్త మొండి పశువుని గట్టిగా ఒక కర్రదెబ్బ కొడితే కానీ అలా లొంగదో, అలాగే మూర్ఖులైన వారికి కాస్త దండం విధిస్తే కానీ లాభం లేదనుకున్నాడు అనుకోని అప్పుడు యదువులందరినీ కూడా సిద్ధం చేసి బయలుదేరాడు. వచ్చేసరికల్లా యస్య పాదయుగం సాక్షాత్, ఆ స్వామి బయలుదేరి హస్తినాపురానికి వచ్చి తర్వాత స్వామి యొక్క లాంగల అగ్రంతో పట్టణాన్నంతని కూడా ఒక్కసారి లాగేశాడు వెనక్కి, తన నాగలితోటి పట్టణాన్ని వెనక్కి లాగాడు. గంగలో పారేస్తానేకంగా హస్తినాపురాన్ని అన్నాడు. ఒకసారి గాభరా పడిపోయినారు అందరూ కూడా. చూసి అందరూ పరిగెత్తుకొచ్చి శరణమన్నారు, స్వామి రక్షించు అన్నారు. అప్పుడు సరే అని చెప్పేసి వదిలేశాడు. అందుచేత ఇప్పటికీ కూడా దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుందిట ఆ ఉత్తరం వైపు ఏమో పల్లంగానూ దక్షిణం వైపు మెరకగానూ ఉంటుంది ఆ పట్టణం. ఇప్పటికీ లాగేశాడు దీంతో, ఇలా లాగిందేమో మీదకుంది కిందకుంది. అప్పుడు లక్ష్మణతో సాంబుణ్ణి వారు తీసుకువచ్చి వారికి స్వామికి అర్పించేసి ఆయన తీసుకుని వెళ్లిపోయారు. వారందరూ ఆయనను చాలా ప్రశంసించారని చెప్పారు. ఆయనకి పిల్లకి ఆడపిల్లకి లక్ష్మణికి చాలా కట్నాలు ఇచ్చాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి కూతురుని సాంబుడు వివాహం ఆడాడు. ఈ విధముగా లక్ష్మణ పరిణయం అయిపోయింది. అప్పుడు నారదులు లాంటి వారికి ఒక చిన్న సందేహం కలిగింది. మనకు కలగడం పెద్ద విచిత్రం అండి, 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆయన ఎలా భరిస్తున్నాడో, వీళ్ళందరితో ఎలా కాపురం చేస్తున్నాడో చూద్దామని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి ఈయన అందరిలోనూ ఉండగలడా, కొన్ని రోజుకు ఒకళ్ళింట్లో ఉన్నా కానీ 16,000 రోజులకు కాను కాబట్టి అనరాదు, ఎంత యుద్ధం అయిపోతుందో కాబట్టి మాట సరదాగా చూద్దామని వచ్చాడు. ఆయన చూస్తే ఇంత 1,000 మందిని ఒక్కడు వివాహం చేసుకున్నట్ట. ఇది అసలు భగవంతునికి జీవులకు ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి సంబంధం. మన వాళ్ళందరూ తిరుప్పావులో మనం నవ్వుకుంటూ ఉంటాం, అందరూ కలిసి కృష్ణుడిని పొందుదామని వెళతారు, ఇదేం బాగుంది, ఇంతమంది ఒక్కడిని భర్తగా పొందితే ఎలా కుదురుతుందండి, సవతి పోరు కదా. కాక అందరూ కలిసి పెళ్లి కోసం, ఒక్కడి పెళ్లి కోసం ఇద్దరు కలిసి వెళతారా, ఎవడమంటే వాళ్ళు రహస్యంగా ప్రయత్నాలు చేసుకోవాలి. కానీ ఇంతమంది కలిసి ఒక్కడిని భర్తగా భరించడానికి వెళ్ళడం అనేది ఎక్కడా లోకంలో ఉండదు. కానీ 16,000 మంది నరకాసురుడు చరసాలుడు ఉన్నవారు ఎలాగైతే అందరూ కలిసి మా కృష్ణుడే కావాలని కృష్ణుడే కావాలని కోరారో, అలాగే మన గోపికలు కూడా అప్పుడు కోరారు. ఇది ఏమిటి ఆ భార్యాభర్తల సంబంధం? ఈ బాహ్యమైనది కాదు, అది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కేవలం ఆంతరమైనటువంటి భార్యాభర్తల సంబంధం, ఆంతరంగా బాహ్యముగా భార్యభర్తకు ఎటువంటి సంబంధము కలదో, ఆంతరముగా జీవునకు పరమాత్మతో అట్టి సంబంధం ఉన్నది కనుక అందరము వానికే చెందినవారు. ఇన్ని కోట్ల కోట్ల జీవులందరూ భగవంతుని ఒక్కనితోటి భర్తృ సంబంధం కలవారు, కానీ మరెవరితోటి లేరు. కనుక ఇందరు జీవులు భార్యగా కలవాడు ఒక్కడే. దానికి లెక్కకి మనకి 16,000 అని ఒకటి అందమైనటువంటి అంకె పెట్టాడు. చూశాడు నారదుడు, వచ్చాడు. ఊరు చూస్తే బ్రహ్మాండమైనటువంటి మేడలు, కొన్ని లక్షల మేడలు. ఆ మేడల నిండా జనము, ఆ వీధులన్నీ ఎలా ఉన్నాయో, అంతఃపురములు ఎలా ఉన్నాయో, ఆ తర్వాత ఇప్పుడు ఊరు చూస్తే ఎలా ఉంది అంటే ఆకాశం మీద చూస్తే 16,000 మందికి 16,000 మేడలు కట్టించాట స్వామి. కట్టిస్తే ఈ 16,000 మేడలు ఎలా కట్టించాట, ఒక తామర పువ్వు మీద నుంచి చూస్తే ఒక తామర పువ్వు ఆకారంగా కట్టించాట. ఇది దాని అందం. అంటే ఏమిటి 16,000 మందికి తామర పువ్వు ఆకారంలో కట్టించడం ఏమిటి అంటే, మన లోపలి భాగం జ్ఞాపకం రావాలి మన కోసమని. మనకు పుండరీకాకారంగా ఉంటుంది ఆంతరమైనటువంటిది. హృదయం అనగా జీవుడు, ఆ హృదయం అనగా జీవస్థానం, జీవుడు ఉండే చోటు. ఈ 16,000 మంది గోపికలు, ఈ 16,000 మంది స్త్రీలు ఉండేటువంటిది ఒక పద్మవనంగా ఉన్నదిట. పద్మసహస్రై దానిని చూశాడు. చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి సరే ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళాడు ఒక్కొక్క ఇంటికి. వెళ్లేసరికల్లా మొదటింటికి వెళ్లేసరికి అక్కడ చాలా ఇల్లాలు. మొదట ఆవిడ మంచి సమానమైనటువంటి గుణము, రూపము, వయస్సు, వేషము, దాసి సహస్రము వీరందరితోటే కూడి చామర వ్యజనం తీసుకుని ఒక బంగారు పిడి ఉన్నటువంటి చామరం తీసుకుని స్వామికి సేవ చేస్తోంది కృష్ణ భగవానునికి. చూశాడు నారదుడు. వెళ్లేసరికల్లా భగవంతుడు గృహస్థుడు కదా, వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. లేచాడు గబగబా. ఆయన పడకమించి లేచి స్వామిని కూర్చోబెట్టి ఆయన పాదాలకు నమస్కరించి కిరీటము కూడినటువంటి తన శిరస్సుతో నమస్కరించి రెండు చేతులు జోడించి అప్పుడు తన ఆసనం మీద కూర్చొని లేచి ఆయన పాదాలు కడిగి ఆ పాదాలు తీర్థం తీసి తన శిరస్సు మీద దల్లుకొని, ఆహా స్వామి, ఎప్పుడైనా బ్రహ్మణ్య దేవులే సత్పురుషులకి పతులు కదా అని ఆయన గుణములను ఆయన నామములను స్తోత్రం చేశాడు. చూశాడు అప్పుడు ఈయన పూజ చేసిన తర్వాత ఏదో మంచి మాటలు మాట్లాడాడు. అది ప్రభో భగవతే కరవామతే కిమ్మ, అతనికి ఏమి కావాలి, ఏం చేసేది అన్నాడు. అంటే ఆయనకి సిగ్గువేసిందో ఏమిటో స్వామి, నైవాద్భుతం త్వయి విభో, నీ దగ్గర ఆశ్చర్యం ఏమిటయా, సమస్త లోకములకు నాథుడవైన వాడివి నీవు, నీ ప్రేమించినటువంటి వారి యందు మైత్రి, నిన్ను ద్వేషించినటువంటి వారి యందు దమము, నీవు మోక్షమును స్థితిని రక్షణను కలిగించడానికే ఈ లోకములు అవతరించినటువంటి వాడివి, కానీ నీవు సామాన్యుడు కావు.
సంసారమనే కూపములో పడిన వారికి పైకి లేవడానికి ఆలంబనమైనటువంటి వాడివి నీవు, అటు నీ పాదములను ధ్యానము చేయడమే తప్ప నాకేమి కావాలి అన్నాడు. అని పయ్యళ్లలో ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకున్నాడు ఆయన. మరో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా జపం చేసుకుంటున్నాడు ఆయన. మంచి సంధ్యావందనం చేసుకుంటూ జపంలో ఉన్నాడు. ఈయన వెళ్ళేసరికల్లా లేచాడు. లేచి ఆనందంగా ఆయన పలకరించారు. మరో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరి పిల్లలు నడదలదు అని ఆడిస్తున్నాడు స్వామి భగవంతుడు. 10 మంది పిల్లలు ఒకత్తకి. కాబట్టి ఆయన లాలయం శిశువున్ సుతాన్. మరో ఇంటికి వెళ్ళాడు. అక్కడున్నాడో లేదో చూద్దామని. అక్కడ స్వామి అప్పుడే తలంటు పోసుకుంటున్నట్ట. ఆయన పిల్లవాడు తలంటు పోస్తుంది. ఉన్మజ్జనాయ కృతోద్యమం. మరో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి హోమం చేస్తున్నట్టు అగ్నిహోత్రంలో. ఆ తర్వాత మరో ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణులను కూర్చోబెట్టయా, మా అదృష్టం వల్ల ఏం చేశారు, హ్యాపీగా కూర్చోండి, అన్ని పుచ్చుకోండి అని వారిని బలవంతం చేస్తున్నట్ట మరో ఇంట్లో. మరో ఇంటికి వెళ్ళేట, వెళ్లేసరికి ఆయన కత్తి దాలు పట్టుకుని ఇటు ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఎలా యుద్ధం చేయాలి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్ట. మరొక ఇంటికి వెళ్లేసరికల్లా అక్కడ గుర్రాలని ఏనుగుల్ని గజాలని వీటినన్నింటినీ స్వారీ చేయడం ఎలాగో అది ప్రాక్టీస్ చేస్తున్నట్ట. మరొక చోటికి వెళ్ళేట, పడుకున్నట్ట మంచం మీద అందరూ వంధులని స్తోత్రములు చేసేటువంటి వారంతా వచ్చి స్తోత్ర పాఠకులు స్తోత్రం చేస్తున్నారట స్వామిని. మరొక చోటికి వెళ్ళేట, అక్కడికి వెళ్లేసరికల్లా గోవులకు అలంకారం చేస్తూ వాటన్నింటినీ ఇలా నిమురుతూ అక్కడ నిలబడ్డాట. మరొక చోటికి వెళ్ళాడు. అక్కడ ఇతిహాస పురాణాలు ఒక ఆయన చెప్తున్నట్ట, పౌరాణికుడు ఈయన వింటున్నట్ట. మరొక చోటికి వెళ్ళాట, అక్కడికి వెళ్ళేసరికి హాస్య కథలు చెప్పి ప్రియురాలని నవ్విస్తున్నట్ట. మరొక చోట ధర్మ కార్యములు చేస్తున్నాడు. మరొక చోట అర్ధకామములు సేవిస్తున్నాడు. ఒక చోట యవహుడు లేకుండా ఒక్కడో కూర్చొని సమాధిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఒక చోటికి వెళ్ళేసరికి గురువుల సేవ చేస్తున్నాడు. ఒక చోట కామములు అనుభవిస్తున్నాడు. ఒక చోట భోగములు అనుభవిస్తున్నాడు. ఒక చోట కొంతమందితో తగాదాలు పడుతున్నాడు. మరికొన్ని చోట రాజీలు చేసుకుంటున్నాడు. ఒక చోట బలరాముడితో కలిసి కూర్చొని ఏవో ఆలోచనలు చేస్తున్నాడు. ఒకసారి ఒక చోటికి వెళ్ళేసరికల్లా ఈ పిల్లల పెళ్లి సంగతి ఏమిటండి, ఈ ఆడపిల్లల పెళ్లి ఏమిటని ఇవి ఆలోచిస్తున్నాడు. ఈ విధముగా స్వామి చేస్తూ ఉంటే అవన్నీ చూశాట నారదుడు. చూసి అదా వచ్చాడు తిన్నగా మళ్ళీ అక్కడ ఎక్కడికి రావాలి, అన్నిళ్లలోనూ ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాలి కనుక ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆఖరికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి విదామ యోగ మాయంతే, స్వామి ఇది నీ యోగమాయ మాకు తెలిసింది, ఇది యోగులకు కూడా తెలుసుకుందికి శక్యమైనది కాదు. యోగేశ్వరాత్మ నీ పాదసేవ చేసిన వానికి తప్ప నీ యోగమాయ గోచరము కాదు కదా తండ్రి, నన్ను అనుగ్రహించు. నీ అనుగ్రహం వల్ల నేను లోకమంతా తిరుగుతూ నీ గుణములను నీ మాయను గానం చేస్తూ ఉంటాను, ఇది నేను చేసే పని, అనుగ్రహించమన్నాడు. అంటే భగవానుడు అన్నాడు, నాయన ధర్మాన్ని చెప్పేవాణ్ణి నేను, ధర్మాన్ని చేసేవాణ్ణి నేను, ఒకరు చేసేటువంటి ధర్మాన్ని అవునగా బాగుంది అనేవాణ్ణి నేను. అందుచేత లోకాన్నంతని శిక్షించడానికి నేను ఇట్లా ధర్మాలు ఆచరిస్తున్నాను, కాని నాకు ఆచరణ ఏమిటయ్యా, ధర్మమును ఆచరించేవాణ్ణి నేనే, చేసేవాణ్ణి నేనే, చేయించేవాణ్ణి నేనే, కాని లోకానికి నేను చేయకపోతే లోకము చేయదు, కనుక ఇట్లా గృహస్థుగా ఉండాలి, గృహస్థు ఇట్లా ప్రవర్తించాలి అని లోకానికి తెలియజేయడానికి ఇట్లా ఉన్నాను అని చెప్పి నేను కేవలముగా వాటి ఎందు సత్తుడనైనట్టే ఉంటాను అని చెప్పాడు. ఆశ్చర్యపడ్డాడు ఈయన. ఆయన చేత గౌరవింపబడి స్వామిని సేవిస్తూ మనం కీర్తిస్తూ ఆయన వెళ్ళిపోయినాడు నారదుల వారు. ఇంకా తరువాత రాత్రి స్త్రీలతో కలిసి స్వామి పడుకుంటాడు. అష్టమహిషులు, యువతల 16,000 మంది స్త్రీలు, వీరందరితో స్వామి శయనిస్తే ఆయన యొక్క మహత్తమైనటువంటి ప్రేమను అనుభవిస్తూ వారు రాత్రి తెల్లవారులు కూడా ఆనందముతో ఆనందోద్రేకముతో ఆనందిస్తూ వృద్ధున్న లేవడం కూడా అయ్యో స్వామిని వదిలి లేవడం ఎందుకు, ఏమిటి తెల్లవారితే ఏముద్ధరించాలి కనుక ఈ భోగం పోవడమే కదా అని స్వామితో అనుభవిస్తూ ఉంటారు. మనమందరము కూడా రాత్రి భగవంతునితో కలుస్తాం చీకట్లో, కానీ అందరూ చీకట్లో కలవరు. యోగులు మాత్రము పగట్లో కలుస్తారు, వెన్నెల్లో కలుస్తారు, మనం చీకట్లో కలుస్తాం. అంటే మనం సుషుప్తి అని రాత్రి అంటారు దానిని. సుషుప్తి అంటే కలలు రాని నిద్ర. ఆ కలలు రాని నిద్రలో ఏమవుతాడు జీవుడు అంటే, జీవుడు అప్పుడు ఈ పై శరీరాన్ని వదిలేసి లోపల వేరే వాయువుతో ఏర్పడ్డ శరీరం ఒకటి ఉంటుంది, మన కలలో తిరుగుతుంది అది. ఆ కలలో వచ్చే శరీరం ఈ శరీరం కాదు, ఈ శరీరం పంచభూతములతో ఏర్పడ్డ శరీరం, అది భూత సూక్ష్మములతో ఏర్పడేటువంటి వేరొక శరీరం. ఆ శరీరము భగవంతుడు నిర్మించినదే, ఈ శరీరము భగవంతుడు నిర్మించినదే. ఈ శరీరం పైనటువంటి కర్మలు అనుభవించడానికి, సూక్ష్మమైన కర్మలు అనుభవించడానికి లోపల శరీరాన్ని ఒక దాన్ని సృష్టిస్తాడు. ఆ కలలు కూడా రాకుండా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాం మనం, కేవలం మళ్లీ భగవంతునితో చేరిపోతాం. ఒక లోపలికి వెళ్ళి ఆయన కాగలించుకో పడుకుంటారు. పడుకుంటే మళ్లీ తెలివస్తే అబ్బా ఏమిట్రా స్లీప్ డిస్టర్బ్ చేసేసామంటారు చూసారా. ఆ డిస్టర్బ్ ఏమిటి స్లీప్ కి, డిస్టర్బ్ ఏమిటండి స్లీప్, ఆ డిస్టర్బ్ కాదు కాదు, భగవంతునితో తాను కలిసిన ఆనందానికి డిస్టర్బ్ అయింది. కాబట్టి ఆనందం అని మనకి తెలియదు. అప్పుడు ఏముందో మనకి తెలియదు. అబ్బా ఎంత సుఖం, ఎంత సుఖంగా నిద్రపట్టిందిరా, ఎంత హాయిగా ఉన్నాను, నా ఒళ్ళు నాకు తెలియలేదంటాడే. అటువంటి ఆనందాన్ని మనము నిద్రలో అనుభవించేలాంటి ఆనందాన్ని
ఆ తల్లులందరూ స్వామితో రాత్రి అనుభవిస్తూ ఉండేవారు. తెల్లవారుధామున కోడి కూసేది, అందరికీ ఒళ్ళు మండేది ఆ ఊళ్ళు. తెల్లవారుధామున కోడి కూజగాని ఎందుకు ఈ విధవ కూడి దీన్ని పెట్టాడినా, ఈ కోడి అరుపేమిటి లేచిపోవాలి, తెలుగు అడిపిస్తాయి. స్వామి హృదయ స్వామి దగ్గరకు ఆధారంగనం చేసుకున్న వాళ్ళని విడిచిపెట్టేయాలని అందరూ కూడా దాన్ని దూషించేవారట. గృహీత కంఠ్య పతి కుక్కుటాన్ కూజత అశపన్, కోళ్ళు కూస్తుంటే తిట్టిన వాళ్ళక పౌలహుడు సంతోషించిన స్త్రీ లేదుట. ఇంకా స్వామి యొక్క ఆనందాన్ని పోగొడుతుంది. అలాగే మనకు కూడా జాగ్రత్త అవస్థ వస్తుంది. స్వప్న సుషుప్తి అవస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి మనం రావడం అంటే అది కేవలం విచారించవలసిన విషయం. కానీ మనకు తెలియక అమ్మయ్య లేచామని ఎంతో పొంగిపోతున్నాం. వాళ్ళకి భగవంతునితో కలిసి ఉండడం విడిపోతోందని వారు బాధపడుతున్నారు. సరే లేచాడు స్వామి. తానెవడు, తమస్సు కవతల రజస్సు కవతలు ఉన్నటువంటి వాడు, తానొక్కడే తప్ప రెండవ ప్రకాశకమైనటువంటి వస్తువు లేనటువంటి వాడు, తనకంటే వేరైన వస్తువు లేనటువంటి వాడు, తన నిత్యము కూడా కల్మషములు లేనటువంటి వాడు, తాను స్నానము, తాను సంధ్యావందనము, తాను ఉపవాసనము, తాను అగ్ని కార్యము, తాను పంచమహాయజ్ఞములు ఇవన్నీ చేస్తున్నట్టు ఆశ్చర్యం. స్వామి లోకమును శిక్షించడానికి తన ధర్మాచరణము చేస్తున్నాడు, తాను ఉపదేశములు చేస్తున్నాడు. తరువాత అందరికి దానాలు చేస్తాట. అందరికి తెల్లవారు లేవగానేను అందరిని చూసిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వారందరి దగ్గరికి వెళ్లి వారితో బ్రహ్మవాదుల దగ్గరికి వెళ్లి పూర్వేషాం పుణ్యేశాం రాజ్ఞాంచ అకథయన్ కథ, వెనక జరిగినటువంటి మహాపురుషుల యొక్క కథలన్నీ చెబుతున్నారట. అక్కడ ఒక ఆయన చెప్పాడు, స్వామి ఎవరో కొత్త ఆయన వచ్చాడండి, మనం ఎప్పుడు ఎరగము అని చెప్పాట. సరే ప్రవేశపెట్టమన్నారు. ఆయన వచ్చాడు, వచ్చి నమస్కారం చేశాడు. ఆ రాజుగారు అబ్బా ఆయన స్వామితో విన్నవిస్తున్నాడు, స్వామి జరాసంధుడు వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం. జరాసంధుడు రాజులనందరినీ బంధించేసి తన రాజ్యంలో పడేశాడు. ఆ గిరివ్రజమని ఆ పట్టణము పేరు. ఆ గిరివ్రజములు ఆయన మమ్మల్ని బంధించారు కాబట్టి వయం త్వాం శరణం యామహ భవభీతా పృథర్ధియ. ఇక్కడ కేవలముగా ఆ జరాసంధుని చేత బంధింపబడినటువంటి వారు భవభీతులమై నన్ను శరణ పొందామంటున్నారు. భవభీతుల సంసారం వలన భయపడ్డారా, లేకపోతే కేవలముగా నరకాసురం జరాసంధుని వలన భయపడ్డారా? అంటే జరాసంధుని వలన భయపడ్డమే సంసారం వలన భయపడ్డామన్నట్టు భవభీతులమై శరణ పొందామన్నారు. లోకంలో కేవలము కర్మలాచరించేటువంటి వాడు, తన క్షేమమైనటువంటి తన ముక్తిని కూర్చే శ్రద్ధ లేనటువంటి వాడు, నీవు చెప్పినటువంటి నీ ఆరాధన అనేటువంటి చేయడానికి ఎవడైతే శక్తి లేనివాడు ఉంటాడో అట్టి వానికి ఈ లోకములో బంధం అనేది కలుగుతూ ఉంటే మళ్లీ నీ రూపాన్ని దర్శించి నీ అర్చన ఎందు ప్రవర్తింపచేయడానికి అనేటువంటి నీవు ఏం చేశావు కనుక అట్టి నీకు మాకు సద్యశ్చినత్తి అనిమిషాయ నమోస్తు తస్మై. ఎవడు నీచ సేవిస్తాడో అట్టి వానికి జీవితమందు ఆశ ఉండదు, అట్టి స్వామి నీకు నమస్కారం అని ఆయన యొక్క కళ్యాణ గుణములను వర్ణించి ఆ రాజులు, మాగధుడనగా జరాసంధుని చేత బంధింపబడిన వారమే నీ దర్శనాన్ని కాంక్షించి వచ్చాం, నీ పాదమూలమే మాకు శరణము, దీనులకు సుఖమును కలిగించేది నీ పాదమే కనుక మమ్మల్ని రక్షించవలసిందని ప్రార్థించారు. ఈ రాజులందరికీ దూతగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతలోక కలిగి నారదుల వారు కూడా దిగబడ్డాడు. ఆ నారదుడు వచ్చి ఆ స్వామి యొక్క గుణములను కర్మలను కీర్తనం చేసి ఆయన కూర్చున్నాడు. ఆయన చూసి అందరూ కూడా లేచారు, స్వామి కూడా లేచారు, నమస్కారం చేశారు, గౌరవించారు, మధురమైన వాక్యములతో ఆదరించారు, కూర్చోబెట్టారు. అయ్యా నారద, నీకు తెలియని విషయములు ఏవీ లేవు, మా పాండవులు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఏమైనా వారి వృత్తాంతం తెలిసిందా అని అడిగారు. అడిగితే అయ్యా చాలా అన్ని నేను చూశాను, నీ మాయ నేను అడుగుదును, విశ్వలోకములో సృష్టికర్తలనుకున్నటువంటి ప్రజాపతులకు కూడా మాయ, వారిని కూడా ఆవరించే మాయ గలవాడివి నీవు, ఈ లోకంలో ఉండే సర్వభూతముల లోపల ఉండేవాడివి నీవు, వాడి శక్తులను ప్రేరణ చేసిన వాడివి నీవు, నీ వంటి వానికి నేను చెప్పడమా, నీకు తెలియదా, సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వాంతర్యామి అయిన నీవు నన్ను చెప్పమనడము నేను చెప్పడము, అయినా నీకు నమస్కారము, అథాపి ఆశ్రావే అయినా చెబుతాను, తమరు వినవలసింది. మీ మేనత్త కొడుకులు ఏం చేస్తున్నారో ఆ విషయం చెబుతాను. ఆయన ఒక యాగం చేయాలని సంకల్పించాడు, రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు, అది నీ ఆరాధనగా చేస్తాడు. ఆయన ఆయన పారమేశ్వమును పొందాలని, అండరి రాజులకు తాను మూర్ధన్యుడై ఉండాలని ఒక యాగం చేయడానికి, దానిని చూడడానికి చాలా మంది రాజులందరూ వస్తారు. కాబట్టి లోకంలో శ్రవణాత్ నిన్ను నీ గుణములను విన్నందువల్ల, నీ గుణములను కీర్తించినందువల్ల, నీ రూపమును ధ్యానించినందువల్ల అందరూ కూడా చిట్ట చివర నీయందే మనసు నడిపిన వారై తరిస్తారు, పవిత్రమవుతారు. అట్టి నీ యొక్క కటాక్షమును పొందినటువంటి వారికి లోపమేమయ్యా? ఆయన యొక్క కీర్తి, యవని యొక్క కీర్తి లోకంలో, ఈ లోకంలో, పైలోకంలో, పాతాళంలో కూడా ప్రకాశిస్తోందో? ఆనాడు నీ పాదముల నుండి ప్రసరించినటువంటి గంగ ఎలాగైతే మందాకిని అని అంతరిక్షమందు,
భోగవతి అని పాతాళంలోను, గంగాని ఈ లోకంలోనూ ప్రసరించి లోకములంతనూ నీ పాదముల నుండి వెలువడిన తీర్థం ఎట్లా పవిత్రం చేస్తోందో అట్లా నీ కీర్తి మూడు లోకములలోనూ వ్యాపించి పవిత్రం చేస్తోంది అని స్వామిని చెప్పి, వారందరూ నీవారు, అందుచేత వారు తమ పార్టీ తమ పక్షము వారందరినీ కూడా తీసుకొచ్చి ఇతరమైన వారినందరినీ జయించాలనుకుంటున్నారు, అందుచేత నీ సంకల్పం వారి సంకల్పం ఇది అని విన్నవించాడు నారదుడు. విన్నాడు స్వామి. విని, ఓహో మనం కూడా సాయం చేయాలి ధర్మరాజు గారికి, సరే ఏం చేద్దామయ్యా అని ఉద్ధవుడిని అడిగారు. ఆయన ఉద్ధవుడు చాలా బుద్ధిమంతుడు, బృహస్పతి శిష్యుడు, ఆయన చాలా నీతి శాస్త్రవేత్త. ఆయనను ప్రశ్నించాడు ఏమి చేద్దామని. ఉద్ధవ, త్వంహిన పరమం చక్షుడు, నాకు ఏదైనా ఆలోచన చెప్పాలంటే నువ్వే చెప్పాలో, మా కన్ను నువ్వు, మాకు మిత్రుడివి నీవు, మా మంత్రమును కలిగే ఆలోచనలో ఉండే విషయమని తెలిసిన వాడివి నీవు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పవలసింది. మన ధర్మరాజు గారు యజ్ఞం చేయాలనుకుంటున్నారట, మనం ఏమి చేయాలి అన్నాడు. అంటే ఆయన ఉద్ధవుడు అంటాడు, స్వామి ఆయన చెప్పినటువంటి మాట వాస్తవమే, యజ్ఞం చేయబోతున్నటువంటి మీ మేనత్త కుమారుడైన ధర్మరాజు గారికి మీరు సాచివ్యం చేయడం న్యాయం అవసరము, కాక శరణ పొందినటువంటి వారికి రక్ష కూడా అవసరమే. ఆయన రాజసూయ యాగం చేసినప్పుడు దిక్కులను జయించాలి, అంతేకాదు ముందుగానే మనం ఇప్పుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చి మాఘదుడు రాజదూత ఏమో మిమ్మల్ని శరణ వేడాడు రాజుల తరఫున, కాబట్టి జరాసంధుడిని చంపించాలి, యువతల జరాసంధుడిని జయించడం, అవతల మన ధర్మరాజు గారికి శత్రు విజయం చేసి యాగానికి సహాయపడడం రెండూ కర్తవ్యములే కనుక మనకీ ప్రయోజనం సిద్ధిస్తుంది, ధర్మరాజు గారి యజ్ఞానికి మనం సాయం చేసినట్టు అవుతుంది కనుక మనం ఇప్పుడు ముందుగా అక్కడికి వెళ్ళాలి. కానీ జరాసంధుడిని చంపడానికి మీరు వెళ్ళకూడదు, ఆయన దుర్విషహుడు, సహించడానికి శక్యం కానివాడు, నాగాయుత బలుడు, 1000 ఏనుగుల బలము గలవాడు, అందులో బలవంతులలోకెల్లా బలశాలి అయినటువంటి మన భీముడు అతనితోటి సమానమైన బలము గలగాడు కనుక అతనితోటి కూడా మరొక దానిలో లాభం లేదు, వారిద్దరే ఒకరినొకరు యుద్ధం చేసి జయించాలి. అందుచేత ఆయనకున్న ఒక్కటే లక్షణం, బ్రాహ్మణులు వెళ్లి గాని నాకు ఇది కావాలి అని అడిగితే కాదనలేడు జరాసంధుడు. కాబట్టి ఆయన దగ్గరికి మీరు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంతో వెళ్ళాలి, నీవు భీముడు అర్జునుడును వెళ్లి భీముడికి ఆయనకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో తప్పకుండా మన భీముడు ఆయన్ని జయిస్తాడు. నీవు నిమిత్తము, లోకమంతా సృష్టించడానికి నీవే కారణం, దయమునకు నీవే కారణము, ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మ గాని ఆ శర్వుడు గాని ఏ రూపము లేని గాని నీ రూపములే, నీకంటే వేరు కావు. నీ యొక్క విషదమైనటువంటి కర్మను ఆ దేవలోకములో ఉండే స్త్రీలు కూడా తమ తమ భవనములలో కీర్తించుకుంటూ ఉంటారు, మన గోపికలు కూడా ఎప్పుడూ నీ యొక్క గుణములను కీర్తిస్తూ ఉంటారు. నిన్ను పొంది గోపికలు ధరించారు, నీ తల్లి తండ్రి ధరించారు, అందరు మునులు ధరించారు, మేము ధరించాం. కాబట్టి జరాసంధ వధకి మీరు సంకల్పిస్తే అది లోకానికి శ్రేయస్కరము అని ఉద్ధవుడు సలహా చెప్పాడు. వెంటనే బలరాముడు అందరూ కూడా స్వామిని చాలా సంతోషించి, సరే అయ్యా బయలుదేరండి వెంటనే, మనం ఇప్పుడు వెంటనే హస్తినాపురం వెళ్లాలన్నారు. ఆయన సైన్యముతోటి గుర్రములు, ఏనుగులు, రథములు, బంగారమంత బంగారపు ఇవన్నీ ఆభరణములతోటి, అసి చర్మ పాణి మొదలైనటువంటి యుద్ధ ఆయుధములతో సన్నాహములతోటి అందరూ బయలుదేరి తిన్నగా అక్కడికి వచ్చారు. వచ్చాడు స్వామి, అన్ని నదులు దాటి దేశములు దాటి ఇంద్రప్రస్థానికి వచ్చారు. ఆయన వచ్చాడని తెలుసుకున్నాడు స్వామికి ధర్మరాజు గారు. తెలుసుకుని పురోహితులతో కలిసి ఎదురుగా వచ్చారు, గానములతో వాద్యములతో వేదఘోషతో ఎదురుగా వచ్చి స్వామిని చూచి ఒక్కసారి కృష్ణ భగవానని, మరల ప్రాణము పోయిన వానికి ప్రాణము కాని వస్తే ఎట్ట ఆనందముగా ఉంటుంది, అంత ఆనందం అనుభవించి ఆహా ఎన్నాళ్ళకి చూశానయ్యా అని సస్వజయ గట్టిగా గాఢాలింగనము చేసుకున్నాడు. ఎవరిని ఆలింగనము చేసుకున్నాడు? రమా అమలాలయం ముకుంద గాత్రం దౌర్భ్యాం పరిశ్రజ్య, లక్ష్మీదేవికి నిత్యావాసమైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధర్మరాజుకు ఆగలించుకున్నాడు. చాలా ఆనందాన్ని అనుభవించాడు, కళ్ళని ఆనంద బాష్పములు నిండే శరీరము గగుర్పొడిచింది, లోక భ్రాంతి అంతా పోయింది, తొలగిపోయింది. ఆ మేనత్త కుమారుని కౌగలించుకుని, తరువాత భీముడు వస్తే భీముడిని కౌగలించుకొని, తరువాత అర్జునుణ్ణి ఆయన మంచి బాగా ఆనందంతో పలకరించి, కిరీటి తన కలవ పిల్లలిద్దరు కవల పిల్లలిద్దరు నకుల సహదేవులిద్దరిని కూడా చాలా చాలా ఆనందంతో పలకరించి అయిన తర్వాత అప్పుడు బ్రాహ్మణులకు నమస్కరించి పెద్దలకు నమస్కరించి అందరినీ సేవించిన తర్వాత తిన్నగా లోపలికి వెళ్ళాడు. ఆ లోపల అంతా ఆయన వస్తారని అందరూ చాలా స్వామిని ఎప్పుడు సేవిస్తామా అని తమ లోచములైనటువంటి పాత్రలతోటి స్వామి యొక్క సౌందర్య దర్శనమునకు సిద్ధమై ఉన్నారు. ఆ రాజమార్గం గుండా వెళుతూ ఉంటే స్త్రీలందరూ కూడా ముందుగా వెళ్లి పుష్పాలన్నీ జల్లుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు. స్వామి లోపలికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పౌరులందరూ కూడా స్వామికి సపర్య చేశారు. ఈ విధముగా అంతఃపురములోకి వెళ్లి అంతఃపుర జనముల చేత కూడా సేవింపబడి తిన్నగా తమ మేనత్త అయినటువంటి కుంతీదేవికి వెళ్లి ఆమెను కూడా
పలకరించాడు. ఆమె కూర్చున్న ఆసనం నుంచి ఒక్కసారి కోడలు ద్రౌపదితో కూడా కలిసి లేచి నిలబడ్డది. పృథ కుంతీదేవి స్వామిని కాగలించుకుంది, తన ఇంటికి తీసుకువెళ్లి పూజాయాం నావిదత్కృత్యం ప్రమోదోపహతో నృప. ఈయన ఇంటికి తీసుకొచ్చాడు కాని ధర్మరాజు గారు ఆయనకి ఎలా పూజ చేయాలో ఒళ్ళు మర్చిపోయినట్ట. ఇంత ఆనందంలో మరిచిపోయి ఆ విధముగా లోపలికి వచ్చి అందరి చేత నమస్కరింపబడిన తర్వాత ఈయనతో పాటు భార్యలు కూడా వచ్చేశారు. వారి యనమండుగురు భట్టమహిషులు రుక్మిణి సత్యభామ భద్ర జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి వీరందరూ కూడా వచ్చారు. వారందరినీ కూడా తీసుకుని వచ్చేశాడు స్వామి. అందరూ లోపల ప్రవేశించారు అని అక్కడికి వచ్చారు. తరువాత ఒకనాడు సభ తీర్చి కూర్చున్నారు. మునులందరూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సోదరులందరూ కూర్చున్నారు. ధర్మరాజు గారు కూర్చున్నారు. అందరితోటి చూడక కూర్చొని ఉండగా అప్పుడు ఆయన ధర్మరాజు గారు చెప్తున్నారయ్యా గోవింద క్రతురాజేనా రాజసూయేన పావనీ యక్ష్యే. అయ్యా నేను రాజసూయ యాగం చేయాలని సంకల్పించాను, దానిని మాకు నెరవేర్చవలసిన బాధ్యత తమది. నీ పాదుకలను ఎప్పుడు ఎవరు పరిచర్య చేస్తారు, ఎప్పుడు నీ పాదములను ధ్యానము చేస్తారు, ఎప్పుడూ నీ పాదములను గురించి ఎవరు పలుకుతూ ఉంటారు, అట్టి వారికి ఈ లోకంలో సంసారము గాని ఆ లోకములో మోక్షము గాని వారికి ఏ విధమైనటువంటివి కూడా వారికి కోరదగినవై ఉండవు. కేవలము నీ యొక్క పాదసేవనమే వారికి పరమ ప్రయోజనమై ఉంటుంది. ఈ లోకమంతా నిన్ను సేవిస్తున్నారే, వీరందరికీ కూడా ఇదిగో వారిని సేవించిన వారికి ఫలం ఉంటుంది అని నువ్వు ప్రదర్శించు స్వామి. నీకు తనవారు పైవారనే భేదము లేదు, అందరూ నీకు సమానమే, కాని సేవించిన వారికి ఫలము లభిస్తుంది అని నిరూపించడం కోసం నీవు సేవించిన వారికి ఫలమిస్తూ ఉంటావు. కల్పవృక్షం ఫలములు ఇవ్వగల చెట్టే, కాని దాని దగ్గరికి వెళ్లి యాచించిన వారికి ఫలమిస్తుంది. కాని కల్పవృక్షం ఉన్నది కదా అని ఎవరికి పడితే వారికి తన పళ్ళు తన కాయలు పంపించదు కదా లోకంలో. అలాగే సంసేవతాం సుఖతరోరివతే ప్రసాద సేవానురూపముదయ. కేవలం వారి సేవని బట్టి వారికి ఫలం సిద్ధిస్తుంది, లేని వారికి ఫలం ఉండదు. అందుచేత ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను కనుక మీ పాదములను సేవించిన వారం కనుక మాకు నెరవేర్చవలసిందని ప్రార్థించాడు ధర్మరాజు గారు. అప్పుడు స్వామి కృష్ణ భగవానుడు చెప్తున్నాడయ్యా, నీవు సంకల్పించిన సంకల్పం మంచిదే, నీ కీర్తి లోకమంతా వ్యాపిస్తుంది, ఋషులకు పితృదేవతలకు స్నేహితులకి అందరికీ కూడా చాలా ఇష్టమైన యజ్ఞం ఇది. నీవు దీనికి రాజులందరినీ జయించి జగత్తునంత నీ వశమందించుకుని సర్వసంహారములను సంపాదించి ఈ యజ్ఞమునకు సిద్ధపడాలి. నీకేమి లోటయ్యా, నీకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, అందరూ లోకపాలులు దిక్పాలకుల వంటి పరాక్రమములకు దిక్పాలకుల యొక్క అంశాల వలన జన్మించిన వారు ఒక్కొక్కరు. అందుచేత నీవు లోకమంతా జయించగలిగిన వాడివి, నేను వెనకాల నీకు ఎప్పుడూ ఉంటాను, రాజులందరూ నీ పార్టీకి వస్తారు, కాబట్టి నీవు యజ్ఞం చేయమన్నాడు. విన్నాడు స్వామి. విని దిగ్విజయానికి తన సోదరుల్ని పిలిచాడయ్యా, మీరు నాలుగు దిక్కులకి వెళ్లి దిక్కులను జయించి మన సమ్రాట్వాన్ని అంటే మనమే రాజులమని అందరి చేత నిరూపించుకో రావలసిందని పెట్టాడు. సహదేవుణ్ణి దక్షిణ దిక్కుకు పంపించాడు, ఆయనతో శృంజయులని వారిని పంపించారు. అలాగే పరమడి దిక్కుకి నకులని పంపించాడు, ఉత్తర దిక్కుకి అర్జునుని పంపించాడు, తూర్పు దిక్కుకి వృకోదరుడు అంటే భీముణ్ణి పంపించాడు. ఆయనతో మత్స్య కైకయ మద్రా దేశపు రాజులను సహాయం ఇచ్చి పంపించాడు. వారందరూ ఆయా దేశములకు వెళ్లారు, అందరినీ జయించారు. నేను మా స్వామి కథలో చెప్పారే, అలాగా డబ్బంతా తెచ్చి ధర్మరాజు గారికి అప్పచెప్పేశారు. కానీ జరాసంధుడనేవాడు ఒక్కడు మాత్రం తూర్పు వైపు, అంటే ఇప్పుడు మన తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఈశాన్యంలో ఉంది ప్రాగ్జ్యోతిషపురం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాగ్జ్యోతిషపురాన్ని మాత్రము ఎవరు జయించలేరు, జరాసంధుడు ఓడించలేదు. చూశాడు. అప్పుడు స్వామి ఆయనకి చెప్పాడు, అయ్యా మా ఉద్ధవుడు చెప్పాడు ఉపాయం, ఆ ప్రకారం చేస్తే మనం జరాసంధుడిని జయిస్తామన్నాడు. ఏమిటంటే ఆయనతో యుద్ధం చేయడానికి మనం రాజుల్లా వెళితే జయించలేము, ఆయన బ్రాహ్మణులుగా వెళితే ఆయన ఎవరెదిగితే అది ఇస్తాడట, కాబట్టి మన ముగ్గురం బ్రాహ్మణ వేషం వేసుకుని వెళదాము రమ్మన్నాడు కృష్ణుడు. అప్పుడు భీముడు అర్జునుడు కృష్ణుడు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకుని తిన్నగా అక్కడ గిరివ్రజమని వారి పట్టణం, చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో ఉన్నది కనుక గిరి అంటే కొండలు, వ్రజం అంటే చుట్టూ ఆవరించి ఉన్న పట్టణం కనుక దానికి గిరివ్రజమని పేరు. ఆ బృహద్రథుడి కొడుకు ఆయన ఆ జరాసంధుడు, ఆయన దగ్గరికి వెళ్లారు మంచి మధ్యాహ్న సమయంలో ఆతిథ్య వేళ, అంటే ఎవరైనా అతిథులు వస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా ఆరాధన చేస్తారు ఆ సమయంలో వస్తే, అట్లాంటి సమయంలో ముగ్గురు బ్రాహ్మణులు వెళ్లారు. వెళితే ఆయన చూశాడు, అయ్యా మేము అతిథులము, దూరం నుంచి వచ్చాం, ఒక కోరికతో వచ్చాం, మాకు ఆ కోరికను నీవు తీర్చవలసింది. నీలాంటి ఓరిమి గల వారికి ఓర్వదగనిదంటూ ఏముండదు, దుర్మార్గులు చేయకూడని పని అంటూ ఉండదు, వదాంగులైన వారికి తాము దీన్ని ఇవ్వవచ్చును దీనిని ఇవ్వకూడదు అని ఉండదు కనుక, సమదర్శులైనటువంటి వారికి వీడు నావాడు వీడు పైవాడని ఉండదు కనుక, నీ వంటి వాడికి
దాతకి మా వంటి వారు అడిగినప్పుడు ఇవ్వకూడనిదేమీ ఉండదు గనక ఏదైనా నీకు ఇస్తావని మేము అనుకుంటున్నాము. కాని శరీరం అన్నిటికంటే గొప్పదని ప్రతివారు ప్రేమిస్తారు, కాని కీర్తి కంటే శరీరం తక్కువగా భావిస్తారు గొప్పవారు. ఎందుకంటే ఎల్లప్పుడూ నిత్యముగా ఉండే కీర్తికి ఈ అనిత్యమైనటువంటి శరీరాన్ని కూడా ఒకవేళ అవసరమైతే ఇవ్వకపోతే అట్టివాడు నిజమైనటువంటి వదాన్యుడు కాడు. పూర్వం హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, శిబి, బలి, ఒక కపోతము, ఎంతో మంది అశాశ్వతమైనటువంటి శరీరాన్నిచ్చి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందిన వారు ఉన్నారు అన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, విన్నాడు జరాసంధుడు. మాటలు చూస్తే, వేషం చూస్తే, మీ ముంజేతులు చూస్తే మీరు రాజులు కాని రాజులేలా కనిపిస్తున్నారు, కానీ బ్రాహ్మణ వేషంలో ఉన్న రాజులు. అయితే నిజమైన రాజులా? రాజులు అనడానికి వీల్లేదు. రాజులు కాకుండా రాజులుగా కనిపించే వారిని రాజబంధువు, క్షత్రబంధువు, రాజన్య బంధువు అంటారు. బ్రాహ్మణులా కనిపిస్తూ బ్రాహ్మలు కాకుండా మా వాళ్ళంతా బ్రాహ్మలే అనుకునేటువంటి వాళ్ళని బ్రహ్మ బంధువులు అంటారు. వీళ్ళకి బ్రాహ్మణ లక్షణాలు ఉండవు, కానీ మా పెద్దనాన్నగారండి వేదం చదువుకున్నారండి, మా పిందాన్నగారండి అందరూ వాళ్ళని చెప్తాడు, చెబితే వాడిని బ్రహ్మ బంధువు అంటారు. అలాగే వాడు రాజు కాడు, కానీ మా వాళ్ళండి ఆయన ఎమ్మెల్యే అండి, ఈయన ఎమ్మెల్సీ అండి, వీడేమి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేదు, ప్రభుత్వం మినిస్టర్ లేదు, అలా వాళ్ళు వీళ్ళు చెబుతారే వాళ్ళని రాజన్య బంధువులు అంటారు. వారు రాజబంధువులు అండి అంటే అర్థం ఏంటి? రాజు కాడన్నమాట. వాళ్ళు రాజబంధువులు అండి అంటూ ఉంటాం మనం మామూలుగా మనకు వచ్చినటువంటి వారిని ఆ రాజబంధువు. కాబట్టి మీరు రాజబంధువు కానీ బ్రాహ్మణ ఎవరో నీచమైన రాజులు, కానీ మీరు బ్రాహ్మణ వేషం వేసుకో వచ్చారు. అయినా సరే అడిగింది ఇద్దాం, ఏం తప్పేమిటి? పూర్వం బ్రాహ్మణ వేషం వేసుకో వచ్చి వామనుడు వచ్చి అడిగితే బలి ఇవ్వలేదా? పూర్వం తన దానమిచ్చి ఆయన ఐశ్వర్యం పోయిన కీర్తిప్పటికి మాసిందా? అలాగ్గానే మనం ఎవరికిచ్చినా వారికి అడగడంలో వారు మారు వేషం వేసుకొస్తే వారిదిగా నా పాపం. అడిగినప్పుడు ఇవ్వడం అనేది మనకు కీర్తి గనక వారి యొక్క మంచితనము చెడుదనము వారు రాజా బ్రాహ్మణుడా అనేది మనకు అక్కర్లేదు. కాబట్టి బ్రాహ్మణుడి కోసమని జీవిస్తే లేదు, ఒక క్షత్రియుడే బ్రాహ్మణుడుగా వచ్చిన వాడి కోసమని నా శరీరం ఇస్తే దానివల్ల నేను కీర్తిని పొందనా అని చాలా ఉదారమైన భావనతోటి కృష్ణార్జునుల వృకోదరులు ముగ్గురు వస్తే అయా వరించండి, మీకు ఏ కోరిక కావలిస్తే ఆ కోరిక ఇస్తానన్నాడు జరాసంధుడు. అంటే వెంటనే కృష్ణ భగవానుడు చెప్పాడు, అయ్యా యుద్ధం మాకు కావాలన్నాడు. మాకు మరే ఒకరే నీతో యుద్ధం కావాలి, కానీ ద్వంద్వ యుద్ధం కావాలి. మరెవరు నీ వాడు రాకూడదు, మా పార్టీలో ఎవరు ఉండకూడదు, నీలో నువ్వు నీతో మాలో ఒకడే యుద్ధం చేయాలి. మేము యుద్ధం కోసం వచ్చాం, మేము రాజులమే, కానీ అన్నం కోసం వచ్చిన బ్రాహ్మణం మాత్రం కాము. ఈడు భీముడు, ఈయన అర్జునుడు, నేను వాళ్ళ మేనమావ కొడుకుని, నేనేమో నా పేరు కృష్ణుడు అనేసరికి గట్టిగా విడవరు నువ్వేనా అని మంద యుద్ధం తరిహి దదామివహ హార్బుధీరుడా అన్నట్టు 17 సార్లు దెబ్బతిని మళ్లీ వచ్చావా మారు వేషంతో అని కొంచెం బాబు ఆయనకి నవ్వొచ్చింది. నవ్వొచ్చి సరే యుద్ధం ఇస్తాను గాని నీతో యుద్ధం చేయనయ్యా, ఇంకా నువ్వు పిరికివాడివి, టపులు పారిపోతావు, కాబట్టి ఏదైనా వస్తే 17 సార్లు వస్తే 17 సార్లు పారిపోయినావు కదా, కాబట్టి నత్వయా భీరునా యోచ్యే యుధి విక్లభచేతస, నీతో యుద్ధం చేయను. ఈయను ఇతన ఈ అర్జునుడా నాకంటే చాలా చిన్నవాడు వయస్సులో, కాబట్టి కాక అంత పెద్ద బలము గలవాడు కాడు, కాబట్టి అతనితో యుద్ధం చేయను. ఇంకా మరి ఎవడు? భీమసేనుడితో నేను యుద్ధం చేస్తా, ఆయన నాకు తగినవాడు అన్నాడు స్వామి అని లోపలికి వెళ్ళి 2 గదలు పట్టుకొచ్చాడు. ఇప్పుడు చిన్నవయ భీమా నువ్వు కత్తీసుకో, మరి బ్రాహ్మణ గదా వచ్చారు, గదా గదా లేకుండా వచ్చారు, ఇప్పుడు పాపం ఆయుధాలు లేవు. కాబట్టి ఇత్యుక్త భీమసేనాయ ప్రదాయ మహతీం గదాం ద్వితీయం స్వయమాదాయ రా, ఇంకా పట్టణంలో ఇక్కడ కాదు యుద్ధం, అక్కడికి వెలుపలికి ఓ ప్లేన్ స్థలంలోకి వెళ్లి ఓ మైదానంలో యుద్ధం పెట్టుకున్నారు. సరే ఇద్దరు ఒక సమస్థలంలోకి వెళ్లి ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో నియుద్ధం అంటే ద్వంద్వ యుద్ధంలో మండలములు, విచిత్రమైనటువంటి సవ్యమండలము, దక్షిణ మండలం, ఇటు నుంచి వీళ్ళు కొడితే అటు నుంచి వాడు కొట్టడం, ఇవన్నీ వీటి మండలాలు అంటారు, సవ్యమండలం అపసవ్యమండలం అని వీళ్ళు చేస్తూ అయా యుద్ధం చేస్తూ ఉంటే నటులు కాని ఇద్దరు కాని స్టేజ్ మీద నిలబడి వారిద్దరు చేస్తూ ఉంటే స్టంట్ పిక్చర్స్ తో చూపిస్తున్నట్టుగా ఉంది, మంచి యుద్ధం ఎలాగుంది, మంచి బాగా సాగుతుంది. అక్కడి నుంచి దెబ్బలు పడుతూ ఉంటే ఛట్ 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 అని గద దెబ్బలు ఒకరి మీద చట చట శబ్ద, గదయో క్షిప్తయో రాజన్, దంతయోరివ దంతినో, ఏనుగు దంతాలతోటి కొడుతూ ఉండే అలా చప్పుడు వస్తుంది, అలాంటి చప్పుడు వస్తున్నాయి. ఈ విధంగా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటే భుజం ఒకసారి, కటి దగ్గర ఒకసారి, పాదముల మీద ఒకసారి శూర్ణం అయిపోతాయి, దెబ్బలు పడిపోతున్నాయి, అట్లా కొడుతున్నారు. ఇట్లా ఉంటూ ఉండగా చూశాడు ఇద్దరిది ఎవరికంటే ఎవరు తక్కువ లేరు, ఇద్దరు ఏకరూపంగా సాగుతున్నారు. ఒరే అప్పుడు కృష్ణుడు ఆలోచించాడు, ఈయన పుట్టినప్పుడే జరాసంధుడు ఏమిటైంది అంటే వారి తల్లి
ఈ పిల్లడు పుట్టగానే రెండు ముక్కలు జావతలు పడేసింది. పడేస్తే జర అని ఒక రాక్షసి వచ్చి ఆ రెండు ముక్కల్ని కలిపి అతికింది. అతికితే అవి కానీ ఇలా దగ్గర పెడితే మళ్ళీ అతుక్కుపోతూ ఉంటాడు వీడు, ఎన్ని దెబ్బలు తిన్నా ఇలా అతుక్కుపోతూ ఉంటాడు. ఇంకా వీడిని చంపలేడిగినా అని ఆలోచించాడు. ఆలోచించి అక్కడ వచ్చిన చెట్టు ఉంది, ఆ చెట్టు లేత కొమ్మోడు తుంపి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏదో విలాసం కోసం ఏమి పని లేకపోతే మనం చీపురు పళ్ళు చీరి ఏదో గడ్డి పళ్ళు చీరి చేస్తాం. అలాగే నిలబడ్డాడు. నిలబడి ఆ భీముడికి ఎదురుగా తన వైపు చూసే సమయం చూసి అది ఇలా చీరేసి ఇలా పారేశాడు. చూశాడు, ఓహో ఇది రహస్యం, వీడిని అలా చీర్చి పారేయాలట, గదలతో కొడితే సావట్ట తెలిసింది అనుకున్నాడు భీముడు. గ్రహించాడు, వెంటనే నేల మీద పడేశాడు జరాసంధుడిని. ఏకం పాదం పదాక్రమ్య, ఒక కాలు మీద కాలు వేసి తొక్కి పట్టించాడు. రెండో పాదం పట్టుకున్నాడు తన చేతితోటి, పైకి లాగాడు. తిన్నగా అడ్డంగా బొడ్డు దగ్గర నుంచి గుండె దగ్గర నుంచి శిరస్సు దాకా రెండు వక్కలు చేసేశాడు. ఇటు అటు పారేశాడు. పడిపోతే హాహాకార హాహాకారం పుట్టింది. ఆహా ఇదేమిటిది, ఈయన చనిపోవడం ఏమిటి, ఈయన ఆశ్చర్యం అని అందరూ ఆశ్చర్యపడిపోయినారు. వెంటనే భీముడిని కృష్ణుడు అర్జునుడు కూడా కౌగలించుకున్నారు. అప్పుడు ఈ జరాసంధుడి కొడుకు సహదేవుడు అని ఉన్నాడు. కృష్ణ భగవానుడు ఆయన పిలిపించాడు. అయ్యా ఇంక నీది రాజ్యం, మాకు రాజ్యం అక్కర్లేదు, లోకానికి ఉపద్రవకార్యం మీ తల్లిని శిక్షించడానికి వచ్చాం అని ఆయనకి పట్టాభిషేకం చేసేసి, అయ్యా మీ రాజ్యంలో మీ నాన్నగారు బంధించేట కొందరు రాజుల్ని వారందరినీ విడిపించడానికి వచ్చాం అని లోపలికి వెళ్లి కొన్ని వేల మంది రాజులు బంధింపబడి ఉన్నారు ఆ గిరిద్రోణిలో, అంటే ఆ కొండల గుహలలో దాచేశాడు. వాళ్ళందరినీ కూడా వదిలించేశాడు. వాళ్ళందరూ స్వామిని సేవించారు. శ్రీవత్సాంకుడు, చతుర్బాహుడు, పుండరీకాక్షుడు, కిరీటహార కటక కటిసూత్ర అంగదములతో కూడినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అలా తనివి తీరినటువంటి ఆనందముతోటి స్వామిని అనుభవించారు. అందరూ నమస్కారం చేశారు. ఇంతవరకు చేసిన పాపములన్నీ స్వామి యొక్క దర్శనం చేత, పాదస్పర్శ చేత నశించాయి. వారందరూ స్వామిని ప్రశంసించారు. అప్పుడు రాజులందరూ అంటున్నారు, స్వామి నీవే శరణమని నమ్మిన వారము, నీవు మమ్మల్ని కాపాడాలి సంసారము నుండి. మేము ఈ మాగధుడిని చరాసంధుడు మమ్మల్ని ఇంతకాలం హింసించామని ఆయన మీద మాకు కోపం లేదు, అనుగ్రహించాడని మేము ఆనందిస్తున్నాం. ఆయనే కాని మమ్మల్ని బంధించకపోతే నీ అనుగ్రహం మాకు కలుగునా, నీ దర్శనం మాకు కలుగునా స్వామి. ఏ ఆపద కలిగినా ఆ ఆపద ఒక మంచికే, ఇది మనం గుర్తించాలి. ఇవాళ ఏదో కష్టపడుతున్నాం అనుకుంటాం, ఇది భగవంతుని అనుగ్రహాన్ని మనకి లభింపచేస్తుందేమో, అందుచేత ఈనాడిని వచ్చావు. కేవలముగా లోకములు ఐశ్వర్యం ఉన్నదని కొంతమంది, రాజ్యం ఉన్నదని కొంతమంది మదముతో మదము కలిగి ఉండి నీ యొక్క గొప్పతనమును తెలియక మాయ చేత మోహపడి లోకములో నశిస్తున్నారు. చిన్నపిల్లలు కేవలముగా ఎండమావిని చూసి నీరును పరిగెత్తినట్టుగా నీ యొక్క శక్తి అయినటువంటి మాయను గుర్తించలేక ఇది నాది ఇది నాది అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్వామి ఈనాడు మీ అనుగ్రహం చేత మా యొక్క బంధము తొలగింది, మాకు ఈ రాజ్యం అక్కరలేదు, దేహం అక్కరలేదు, మేము కావలసినది ఎప్పుడు కూడా నీ కర్ణములకు ఆనందకరమైనటువంటి నీ నామమును మేము కాంక్షిస్తూ ఉంటాం, నిన్నే మేము ఉపాసిస్తూ ఉండాలి, ఎప్పుడూ నీ పాదాబ్జముల యందు మాకు మరపు రాకుండా అనుగ్రహించవలసింది అని ఒక శ్లోకం చదివారు ఈ జరాసంధుడి బంధములో ఉండి విడిన రాజులు. ఆ శ్లోకం మనకి కృష్ణ ప్రార్థనకి అందరికీ ఉండాలని మన పెద్దలు ఈ శ్లోకం తప్పకుండా చదువుతారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని వీరు చదివింది శ్లోకం భాగవతంలోది. ఇది సాధారణంగా కృష్ణ ప్రార్థనలో ఇది ప్రధానమైన శ్లోకం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ, అది ముఖ్యమైనది. ఎవరైనా కాని స్వామిని కాని నీవారము నీవే మాకు రక్షకుడువేని కాని నమస్కారం చేస్తే వారి క్లేశములను నశింపజేసేవాడు అంటే గోవిందాయ నమో నమః అన్నారు. సరే వారితో అంటున్నాడయ్యా, ఈనాటి నుంచి కూడా మీరు నా యందు మనసు నిలిపిన వారు కనుక మీకు నా యందు మంచి దృఢమైన భక్తి కలుగుతుంది. మీరందరూ ఉన్నదానిని ఉన్నట్లుగా చెప్పారు, కానీ మీరు మళ్లీ రాజ్యం పొంది మాత్రం ఐశ్వర్య మదముతోటి మదించకండి. అలాగే వెనక చాలా మంది గర్వించి హైహయుడు, నహుషుడు, వేణుడు, రావణుడు, నరకుడు ఎందరో రాజులు ఐశ్వర్య గర్వం చేత నశించిపోయినారు. ఈ విషయాన్ని మాత్రమే గుర్తుంచుకొని ఎప్పుడైనా ఈ శరీరం అనేది పుట్టేది పోయేది అన్నది గుర్తించుకుని శరీరముతో వచ్చిన గొప్పతనము గొప్పతనము కాదని గుర్తించి నన్ను మీరు చేసే ప్రతి కర్మ చేత ఆరాధనము చేసి ప్రజలను ధర్మ పరిపాలనము చేస్తూ లోకములో మీ సంతానములను వృద్ధి పొందిస్తూ మీకు వచ్చినటువంటి సుఖమును కాని దుఃఖమును కాని కర్మఫలము కాని అనుగ్రహం చేత వచ్చిందని భావిస్తూ మీరు కేవలము లోపలనున్న నాయందే మనసును నిలిపి ఆనందిస్తూ తమ కార్యములందు చేసే కర్మలన్నిటి ఎందు మాత్రం శ్రద్ధ వదలకుండా మనసు నాయందు నిలిపి ఉంచుతూ ఉండండి, మీరు చివరికి మోక్షమును పొందుతారు అని వారికి ఉపదేశం చేశాడు స్వామి. చేసి వారిని వారి వారి దేశములకు పంపించేశారు. ఆ తర్వాత ఇక్కడ సహదేవుడు అందరికి సపర్యలు చేశాడు. ఈ వచ్చినటువంటి రాజులకందరికీ కూడా స్నానాదులు ఏర్పాటు చేశాడు.
వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. అందరు అయిన తర్వాత ఎవరి రాజ్యాలకు వారు వెళ్లారు. ఈ విధముగా జరాసంధుని చంపి స్వామి వేయించేసి ధర్మరాజు గారికి విషయాన్ని విజ్ఞాపనం చేస్తే ఆయన ధర్మరాజు గారు చాలా సంతోషించి ఆనంద బాష్పములు తొణికిసలాడుతూ ఉంటే తన కృష్ణుని బలరామ భీముణ్ణి అర్జునుణ్ణి కూడా తాను ఆలింగనము చేసుకుని అభినందించాడు అని చెప్పారు. ఇది జరాసంధ వధ. దీని లోపల మనకు మామూలుగా ఇందాకనే మనవి చేశాను 17 సార్లు వచ్చి 18వ సారి కానీ చనిపోలేదు. 18వ సారి కూడా తన చేత చనిపోలేదు, భీముని వలన చనిపోయినాడు. ఆ భీముని వలన చనిపోవడం అనేటువంటిది అది కూడా ఎలా చనిపోయినాడు, స్వామి యొక్క ఒక నిర్దేశం చేత చనిపోయినాడు. దీనిని విడదీస్తుంటే కలిసిపోయేది దాని శరీరం, ఆ శరీరం జరాసంధుడి శరీరం విడదీస్తుంటే కలుస్తూ ఉంటుంది. ఈ విడదీస్తే కలుస్తూ ఉండేదాన్ని ఒకసారి మనం కలపలేం. మరి ఏమిటి, దానిని విడదీయడానికి చమత్కారమైన ఉపాయం ఉన్నది అని ఆయన చెప్పాడట. ఆ ప్రకారం చేశాడట. ఒకసారి భగవద్ రామానుజుల వారు తొక్కడుకో దేశాలకు వెళుతూ అక్కడ ఊళ్ళో వారంతా నాస్తికులట, అందరూ నాస్తికులు, ఎవరికి భగవంతుని ఇదిలేదు. రామానుజులు వచ్చినా వాళ్ళు ఎవరు రాలేదు, దండం పెట్టలేదు, ఎవరు పలకరించలేదు. చూశారు, చూస్తే అక్కడ వారి శిష్యులు ఒకరు మహాభాగవతులు ఉన్నారు. వారిని వెళ్ళి అయ్యా వారందరూ ఎక్కడ మంచినీళ్ళు పట్టుకెళ్తారు, ఆ మంచినీళ్ళు పట్టుకెళ్ళారు ఎవరో కాస్తంత మీరు కాళ్ళు కొడుక్కొని వచ్చేయమన్నారట. అంటే ఆయన మహాభక్తుడు, స్వామి ఆజ్ఞ కదా అన్నారు, గురువు గారు ఆజ్ఞ వెళ్ళి కాళ్ళు కడిగి చూసుకో వచ్చేసట. కాళ్ళు కడిగి చూసుకో వచ్చేస్తే వెంటనే ఆ నీళ్లు తాగారు. మర్నాటికి వాళ్ళ మనస్సులో మార్పు వచ్చేసింది. వచ్చేసి స్వామిని సేవిస్తాం, స్వామిని సేవిస్తాం అనిపించింది. అలాగానే మనకి పెద్దలను సేవించాలి అనేటువంటి కోరిక కాని, భగవంతుని పొందాలనే కోరిక కాని భాగవతుల ద్వారా కలగాలి కాని మనంత మనకు కలగదు. ఏమిచ్చిననైనా కానలకునేగిననైనా అంటాడు మనకి ప్రహ్లాదుడు, ఏమిచ్చినా కలగదయా భగవంతుని ఇందు భక్తి అని. అట్లాగా జరాసంధుడు 23, 23, 17 ఈ అంకెలు విన్నామే ఇందాక మనవి చేశాను వాటి యొక్క వివరణ. అంటే ఈ ప్రకృతి యొక్క వికారములు, ప్రకృతి యొక్క మార్పులు, ఈ ప్రకృతి యొక్క మార్పులే మనకు పరికరములు. ఆ లోపల ఉన్నటువంటి మనమేమో, మనమేమిటి చేస్తూ ఉంటాం, మనము సంధింపబడుతూ ఉంటాం. సంధింపబడి అంటే విడిపోతూ ఉంటుంది, మళ్లీ కలుస్తూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది, మళ్లీ కలుస్తూ ఉంటుంది. ఈ విడిపోతూ కలుస్తూ ఉండేటువంటి దానిని ఒకసారి భగవద్ భక్తుల యొక్క అనుగ్రహము చేత వారితోటి మనము చేరి వారి చేత దెబ్బతిని, వారి చేత చీల్చివేయబడి, వారి చేత చీల్చివేయబడినటువంటి ప్రకృతి మరల కలవకుండా వారే అనుగ్రహించి పారవేయాలి. అట్లా పారవేయడానికి తెలియనటువంటి ఉపాయాన్ని స్వామి వారికి తెలియజేసి వారి ద్వారా మనల్ని రక్షించాలనే భావమేమో ఆ విధమైనటువంటి భావం కోసమని భీముడి చేత చంపిస్తాడు గాని మిగిలిన వారి చేత ఎవరి చేత చంపించడు. స్వామి తాను చంపడు, మరెవరూ పనికిరాదు. అది కూడా ఇతరమైనటువంటివి కాకుండా గదతోటి చంపిస్తాడు. ఆ గద అనేటువంటి దాన్ని మన పంచాయుధములలో 5 రకములైనటువంటి ఆయుధములలో చక్రం అనేటువంటిది చేతశ్చక్రతి అని చెప్పేసి, అసి అనేటువంటిది ఏమో కత్తి అనేది లోపల ఉండేటువంటి జ్ఞానమని, అసి ఆ జ్ఞానమునకు పైనుండేటువంటి మాయ ఆవరణమని, గద అనేటటువంటిది మన లోపల ఉండేటువంటి మాయా అని చెబుతారు. కాబట్టి ఆ మాయా అనేటువంటిది గద. ఆ గదని గదతోటి కొట్టాడు. అంటే భగవన్ మాయతోటి స్వామి వాడి మాయను జయించి, ఇది కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత తొలగవలసిందే కాని మరొకటి కాదు కనుక, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పినట్లుగా భగవానుడు చేశాడేమో ఒక లీల అని భావన. అంచేత ఆ విధముగా 17, 23కి అంకెలకి ప్రకృతి వికారములను భావన చేయండి. ఈ చంపించడం భీముని చేత చంపించడానికి భగవద్ భక్తులను భగవద్ అనుగ్రహ పాత్రుల చేత తప్ప మాయ విడదు అనేటువంటి భావమేమో అట్లా భావించడానికి అవకాశం ఉన్నదేమో ఊహించాం. అది అయిపోయింది. తరువాత ధర్మరాజు గారు, అయ్యా స్వామి, మీ అనుగ్రహం వల్ల లోకమంతా మాకు వశపడ్డది, ఇంకా లోకమంతా కూడా మాకు వశపడటానికి కారణం మీరే. మీ అనుగ్రహము చేతను, మీ శాసనము చేత మేము ఈనాడు దీక్ష స్వీకరిస్తున్నాం. లోకంలో అద్వితీయమైనటువంటి రెండవ వాటినితో సమానుడు లేనటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి మీరు, మీరు ఒకనాడు కర్మల చేత పెరగడం కానీ కర్మల చేత తగ్గడం అనేది కానీ ఉండదు. కానీ అందరూ భగవంతుడి కోసం యజ్ఞం, భగవంతుడి కోసం యజ్ఞం అంటారు. భగవంతుడికి యజ్ఞం ఎందుకండి? భగవంతుడి కోసం యజ్ఞమా, నా కోసం యజ్ఞమా అంటే ప్రతి వారు భగవంతుడి కోసం యజ్ఞం. విష్ణువుకి ఆరాధన యజ్ఞం. విష్ణువుకి ఆరాధన ఏమిటి, కర్మ చేస్తే ఆయనకేమైనా లాభమా? ఆయన పెరుగుతాడా తరుగుతాడా? ఏమి పెరగడు. ఎలాగో సూర్యుడు లాంటి వాడు, సూర్యునికి ఒకనాడు మనం తేజస్సు పెంచగలమా తగ్గిస్తామా? అందుచేత మీకు మమ అహం అనేటువంటి మాటలు మీకు ఉండవు. కాబట్టి నీవు నీది అనేటువంటి మాట ఉండదు. ఇదంతా లోకంలో ఎవరైతే నీ భక్తులు కారో వారికే నేను, నాది, నీది, నీవు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి యజ్ఞం అనేటువంటిది మేము చేయడం, మాది యజ్ఞం అనేటువంటి మాటలు కావు. కాబట్టి తమరే మీకోసమని, మీ సేవకులమైన మా చేత యజ్ఞము చేయించుకోవలసింది అని ధర్మరాజు గారు చాలా వినయముతో స్వామికి విన్నవించాడు. వెంటనే ఆయన ఋత్విక్కులందరినీ వరించాడు.
ద్వైపాయనుడు, భరద్వాజుడు, సుమంతుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వారందరూ ఋషులందరూ వచ్చారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు యజ్ఞం చూడడానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు, కుమారుడు దుర్యోధనుడు కూడా పిల్లలందరితో కలిసి వచ్చాడు. విదురుడు వచ్చాడు. భీష్మద్రోణ కృపాదులు వచ్చారు. అందరూ ఆయన దేవయజనం అంటే ఇప్పుడు మనం యజ్ఞశాల విషయమే, ఈ యజ్ఞశాలకి దేవయజనం అంటారు. దేవతలను యజ్ఞం చేసేటువంటి స్థానం. అందరూ వచ్చిన తర్వాత వారి వారికి, అయ్యా మీరు ఇదిగో, మీరు ఋత్విక్కు ఇదిగో, మీరు భాగవతం చెప్పండి నాకో పశుపంచ, అయ్యా మీరు హోమం చేయండి నేను వారికో పశుపంచ ఇచ్చినట్టే ఈ ఋత్విక్కులందరినీ వర్ణము చేశారయ్యా, మీరు ఈ పని, మీరు ఈ పని చెయ్యమని. అందరూ ఇంద్రాది లోకపాలుడు వచ్చారు. అందరూ చూస్తున్నారు. ఆహా, కృష్ణ భక్తుడికి ఏది చేయడానికి కష్టమండి, ఈ భగవంతుని ఎందు భక్తి ఉండాలి, కానీ ఎంత గొప్ప పని అయినా ఉంటుందని చెప్పేసి అందరూ యజ్ఞంలో ఉండి యజ్ఞాన్ని చేయించడానికి సిద్ధపడ్డారు. యజ్ఞమైంది. అయిన తర్వాత ఎల్లుండి మనకి 16వ కాదు, ఎల్లుండి 6వ తేదీని ఈ ఋత్విక్కులకు అందరికీ సమ్మానం చేస్తారు. ఈ సమ్మానం ఎవరికి ముందు అని ప్రశ్న. ఇది పెద్ద వివాదమైన విషయం. ఎవరికి ముందు చేయాలి అంటే జీఎం గారికి ముందు చేయాలని అంటే మేము అపలాజలారంటారని కాదు, అంటే అపలాజలకి సిద్ధపడ్డాడో పీక తగ్గిపోతుంది శిశుపాలుట. కాబట్టి ఎవరికి చేయాలో అప్పుడు తెలుస్తారు వాళ్ళు. అలాగే ఎవరికి సన్మానం, ఎవరికి సన్మానం అంటే మహా గొప్పవారు ఎవరైతే వారికి చేయాలన్నారు. అంటే లేచాడు ఈ కురాడు, ఎవడు సహదేవుడు, అన్నదమ్ముళ్ళు ఆఖరివాడు లేచి, అరాజా దీనికి పెద్ద ప్రశ్న ఏమిటండి, అచ్యుతుడు ఒక్కడే అందరిలోకి గొప్పవాడు అంటే మన కృష్ణ భగవానుడు. ఆయనకు, ఆయన అధీనమందున్న వారే దేవతలందరూ. దేశము కాని, కాలము కాని, ధనము కాని ఆయన అధీనమందున్నది. విశ్వమంతా ఆయన లోపల నిలబెడితే నిలిచి ఉన్నది. ఏ యజ్ఞము చేసినా ఆయన కొరకు, ఆయన చేత, ఆయన ఉన్న వస్తువులతోటి చేస్తున్నాం. ఆ యజ్ఞములో ఉన్న అగ్ని ఆయన, ఆ యజ్ఞములో హోమము చేసేవాడు ఆయన, ఆ యజ్ఞములో హోమము చేసే పరికరం ఆయన, ఆ హోమము చేయబడే ద్రవ్యం ఆయన. కాబట్టి బ్రహ్మాత్మక, బ్రహ్మ, బ్రహ్మాగ్నవు, బ్రహ్మణాహుతం, బ్రహ్మయువతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా, కాబట్టి అది ఎవడు బ్రహ్మే అంత. కాబట్టి అన్ని ఆయన లోపల ఆత్మగా లేనిదే ఏ వస్తువు నామరూపములతో నిలవదు లోకములో. మీకు ఒక వస్తువు కనబడి ఒక పేరు ఉన్నది అంటే దాని లోపల భగవానుడు ఉన్నాడు అని వెంటనే తెలుసుకోండి. ఇది మైక, చెట్ట, పామ, పురుగా కాదు, ఏదైనా సరే దాని లోపల భగవానుడు ఉంటాడు. అట్టి భగవానుడు లోపల ఉన్నటువంటిది కనుక స్వామి ఆయన ఒక్కడే, తానే, తన చేతనే, తన ఎందే లోకమును సృజిస్తున్నాడు. ఆయనే రక్షిస్తున్నాడు, ఆయనే మరలతనలో చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఎవరికి ప్రశ్న, ఎవరికి ఎవరికి అని ప్రశ్న ఏమిటి, కృష్ణుడికే అని తీర్మానం చేసేశాడు. కాబట్టి సర్వభూతాత్మభూతాయ కృష్ణాయ అనన్యదర్శినే దేయం దాంతాయ పూర్ణాయ. ఎందుకు ఇవ్వాలి, దత్తస్య అనంత్యమిచ్చత, మనం ఇచ్చినది 1000 రెట్లుగా పెరగాలి అంటే ఎవరికి ఇస్తే పెరుగుతుందో అట్టివానికి ఇవ్వాలి కానీ కృష్ణ భగవానుడికి ఇవ్వాలన్నాడు. ఊరుకున్నాడు ఈయన. ఆ మాట చెప్పి ఆగగానే మీద నుంచి భేష్ 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 సాధువు 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 అని కేకలు వినిపించేట ఆకాశంలోంచి. అందరబ్బా సభాసులందరూ అవును అవును అన్నారట. సరే వెంటనే లేచాడు ధర్మరాజు గారు. కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదములు కడిగి ఆ తీర్థం తీసి శిరస్సు మీద తన భార్యతో కూడా కలిసి ఉంచుకుని తన తమ్ములకి, తన మంత్రులకి, కుటుంబానికి అందరికీ కూడా శిరస్సుల మీద జల్లి ఆయనకి మంచి వస్త్రములు, పట్టు పీతాంబరములు, ఆభరణములు, ధనములు ఇచ్చి స్వామి అని అలా ఉండిపోయి కళ్ళంటి నీళ్లు వస్తూ ఉంటే స్వామి ముఖము కనపడలేదట, నేత్రములు నీళ్లతో నిండిపోయి. ఈ విధముగా స్వామి నమస్కారం చేస్తే అందరూ ఆనందిస్తున్నారు. ఆనందిస్తూ ఉండి అందరూ కూడా జయ జయ నమః నమః అని స్వామికి నమస్కారం చేస్తున్నారు. ఈ విధంగా ఉంటూ ఉండగా ఓర్వలేకపోయినాడు శిశుపాలుడు. అక్కడ ఆసనంలో వాడు ఉన్నాడు. ఈయన మేనత్త కొడుకు కాని పుట్టిన దగ్గర నుంచి ఆయన వెనక జన్మ వృత్తాంతం మనకి తెలుసును కనుక వీరు జయ విజయులకి శాపం చేత ఈ లోకంలో 3 జన్మలు స్వామికి దూరంగా ఉండి స్వామిని ద్వేషించి తాను భగవంతుడిని పొందడానికి వచ్చినవాడు కనుక ఆయన శిశుపాల దంతభక్తులని ఇద్దరుగా వచ్చారు ఆ జయ విజయులు. అందులో శిశుపాలుడు ఓర్వలేకపోయినాడు.